హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు పూర్ణం బూరెలు చేస్తున్నాను వాచ్ చేయండి స్కిప్ చేయకుండా ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి పూర్ణం బూరెలకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఇవి అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాం మనం ఓకేనా ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అలాంటి కప్పుతోనే నేను బెల్లం తీసుకున్నాను ఈ పూర్ణం బూరెల్లో కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నేను ఆ కప్పుతోనే ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను ఓకే ఇప్పుడు మనం తోపు కోసం మినప్పప్పున బియ్యము సేమ్ అదే కప్పుతో మినప్పప్పు వేసుకొని కొంచెం వెలితిగా బియ్యం వేసుకుని నానబెట్టుకోవాలి ఒక నాలుగు గంటలు నానాలండి ఇవి ఓకే ఇప్పుడు మనం శనగపప్పుని రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం శనగపప్పుని ఉడకబెట్టుకోవాలండి మనం మామూలుగా ఉడకబెట్టుకుంటే మనకు తెలుస్తుంది మామూలుగా కుక్కర్లో ఉడకబెట్టుకుంటే మాత్రం టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ మెత్తగా అయిపోతే బాగోదు ఓకే చూసారు కదా నిన్న పప్పులు రెండు కూడా నానబెట్టుకున్నాం కదా బాయిల్ చేసేసుకున్నాను శనగపప్పుని టూ విజిల్స్ పెట్టి బాయిల్ చేసుకున్నాను సో వాటర్ అంతా కూడా వడపోసుకోవాలి ఓకే అంటే వాటర్ ఉంటే మనకి పూర్ణం రావడానికి టైం పట్టేస్తుందండి అవ్వడానికి దగ్గరికి అవ్వాలి కదా పూర్ణం వండలాగా రావాలి కదా అలా రావడానికి చాలా టైం తీసేసుకుంటుంది వాటర్ ఉంటే అందులోన సో నేను మొత్తం వాటర్ లేకుండా డ్రైగా చేసుకుంటున్నాను సో ఇంకా కొంచెం వాటర్ ఉంది అని మనకు అనిపిస్తే చూడండి అలానే గ్యాస్ స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుని అలాగే ఆ కుక్కర్తో పెట్టేసుకుంటాము కొంచెం వాటర్ ఉందని అనిపిస్తే ఓకే చూసారు కదా తీసి పక్కన పెట్టేసుకుని మనం పప్పు ఏ కుక్కర్లో అయితే బాయిల్ చేసుకున్నామో దాంతోనే మనం గ్యాస్ మీద పెట్టేసుకుంటాము ఓకే చూసారు కదా ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయ్యే వరకు కూడా అలా మెల్లగా తిప్పుకోండి కింద నుంచి ఓకే ఓకే నేను రెండు స్పూన్లు శనగపాపు పక్కకు తీసుకుంటున్నానండి ఎందుకంటే అది మధ్యలో వేసుకుంటాను అంటే బూరేది మెత్తగా అయిపోకుండా ఈ శనగపప్పు అంతా కూడా మనకు అక్కడక్కడ పప్పులు తగిలితే బాగుంటుంది కదా కొంతమంది అలా ఇష్టపడతారు కదా సో మా ఇంట్లో ఇలా తింటారండి అందుకనే నేను రెండు స్పూన్లు పక్కన పెట్టుకున్నాను ఓకే ఇది కొంచెం డ్రై అయింది కదా మనం డ్రై అయితే బెల్లం వేసేసుకోవచ్చండి ఇంకా కొంచెం నాది ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తామండి ఇది మీరు యాక్చువల్గా ఇలా చెయ్యని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఈసారి ఎలా ఉన్నదో నాకు కామెంట్ని షేర్ చేయండి ఓకే బెల్లం వేసేసుకున్నాం కదండి నేను మొద్ద బెల్లం వేసుకున్నాను ఈ ముద్ద బెల్లం ఏంటంటే తొందరగా మనకి మెత్తబడుతుంది అంతేకాకుండా కొంచెం కొంచెం తడిగా ఉంటుందండి ఇది అంటే మనకి వాటర్ వేయకుండానే పాకం చక్కగా వస్తుంది ఓకే అలా మెత్తగా స్పూన్తో అలా మెత్తగా చేసుకుంటూ అయిపోతుంది అది అలా తిప్పుకుంటూ ఉండాలండి దగ్గర పడే వరకు అలా అది కొంచెం తిప్పుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత మనం కొబ్బరి ఉంది కదా అది వేసేసుకుంటాము ఇందులో సో బెల్లం ముక్కలన్నీ కూడా మనకి కొంచెం లిక్విడ్లా ఫామ్ అయిన తర్వాత వాటర్లో ఫామ్ అయిన తర్వాత కొబ్బరి తురుము అనేది వేసుకోవాలి ఓకే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పూర్ణం యాక్చువల్గా ఎందుకంటే మనం ఇందులో కొబ్బరి వేస్తున్నాం కదా శనగపప్పు బెల్లము కొబ్బరి ఆ కాంబినేషన్లో చక్కగా ఉంటుంది టేస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఓకే ఇప్పుడు చూడండి లిక్విడ్లా వచ్చింది కదా ఇప్పుడు మనం కొబ్బరి తురుము తీసుకుని వేసేసుకుందాము ఓకే వేసేసుకుందాం కొంచెం తిప్ప మెత్తగా అలా తిప్పుకుంటూనే ఉండాలండి చిన్న మంట మీదనే మనం ఇది వండుతాం ఎందుకంటే అడుగు అంటేస్తుంది కదా బెల్లంతో చేసే ఏ వంటలైనా సరే మనం చిన్న మంట మీదే చేసుకోవాలండి ఇంకా కొంచెం బెల్లం ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా కరిగిపోతాయి మెల్లగా నేను పక్కన పెట్టుకున్న శనగపప్పులు కూడా వేసేసుకున్నాను ఓకే అలా దగ్గరికి ఇంకా అలా తిప్పు తిప్పుగదులు దగ్గరికి అయిపోద్ది ఇది ఓకే ఓకేనండి చూస్తున్నారు కదా దగ్గరికి అయిపోయింది కదండి మనం చెక్ చేసుకోవాలి అది కొంచెం తీసుకుని ముండలాగా అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఇంకా అవ్వలేదు ఎందుకంటే మనకి స్పూన్ నుంచి ఇలా తీస్తుంటేనే తెలుస్తుంది కదా ఇంకా దగ్గరికి అవ్వాలి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు చక్కగా ప్లాన్ చేసుకుని తొమ్మిది వంటకాలు కూడా తొందరగా అయిపోయి ఇలాగా చూసుకుని చక్కగా పూజ చేసుకోండి ఓకే ఉండి అవుతుంది కదా ఇంకొంచెం అయితే ఇంకా బాగా వస్తుంది యాక్చువల్గా ఈ పూర్ణం అనేది చక్క మంచిగా గట్టిగా వస్తేనే మనకి అనేది కూడా చీదకుండా ఉంటుందండి మనకి ఏమాత్రం వాటర్గా ఉన్నా కూడా ఏమవుతుందంటే ఆ బయటనున్న పిండి తడి వల్ల లోపల ఈ పూర్ణం తడి ఉన్నా కూడా ఏమవుతుందంటే అంటే అనేది తొందరగా చీదేస్తుంది కదా అంటే చీలిపోతుంది కదా దానివల్ల నూనె అంతా పాడైపోతుంది సో ఈ పూర్ణం కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటే బూర్లు అనేవి చక్కగా వస్తాయి ఓకే దగ్గరికి అయిపోయింది కదా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మళ్ళీ నెయ్యి వేసుకుని ఒక బాణీలోన జీడిపప్పులు వేపుకుంటున్నానండి అంటే బోరే తిన్నప్పుడు అక్కడక్కడ జీడిపప్పులు కూడా తగిలితే టేస్ట్ బాగుంటుంది కదా సో అందులో కలుపుకోవడానికి నేను జీడిపప్పులు కూడా వేపుకుంటున్నాను పూర్ణంలో కలుపుకుందాం ఇవి ఇవి వేగినప్పటికీ మనం యాలకులు పంచదార అంటే యాలకులు ఒకటి నలగవు కాబట్టి నేను యాలకులు కొంచెం పంచదార వేసుకుని దంచుకుంటానండి ఈ లోపల వేగుతున్నాయి కదా యాలకులు పంచదార వేసుకుని మెత్తగా దాన్ని దంచుకుందాము ఓకే ఇవి ఇది ఆ పూర్ణంలో వేసేసుకుంటాను ఇంకా బాగుంటుంది కదా ఫ్లేవర్ చక్కగా ఓకే ఈ జీడిపప్పులు కూడా వేగిపోయినాయి కదా ఇందులో వేసేసుకుందాము ఓకే మరీ కొంచెం మాడిపోకుండా దూరగా వేపుకోవాలండి చూడండి నేను ఇక్కడ పూర్ణం చేసుకునేటప్పుడే నేను గ్రైండర్లో పప్పు వేసేసానండి మనం బూరెలకి రుబ్బుకోవాలి కదా తోపుకి అందుకనే నేను పప్పు వేసేసి రుబ్బుకుంటున్నాను ఈ లోపల అది అవుతుంది కదా ఇప్పుడు ఒక కంచానికి నేను ఆయిల్ రాసుకుని ఇవి వండలు చేసుకుంటాను ఈ లోపల మనకి పప్పు కూడా గ్రైండ్ అయిపోతుంది కదా అప్పుడు సాల్ట్ కలుపుకొని అందులో పప్పులో పిండిలోన మనం బూరెలు వేసేసుకోవచ్చు చూసారు కదా చక్కగా డ్రైగా అయిపోయింది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి బూర అనేది ఇప్పుడు మనం వండలు చేసుకుందాము నూనె రాసుకున్నాము కదా, కదా కంచానికి వండుకోకుండా నేను నూనె రాసుకున్నాను ఇప్పుడు వండలు చేసేసుకుందాము చెప్పాను కదండి ఈ కప్పుతో చేసుకుంటే మీకు ఎన్నో వస్తాయని చెప్పాను పదహారు వస్తాయండి నాకైతే మీడియం సైజ్ చేసుకున్నాను నేను చూశారు కదా అంత సైజు చేసుకున్నాను పదహారు వచ్చినాయి అండి నాకు సో దానిని బట్టి మీరు ఎన్ని కప్పులు చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు చేసుకోవాలి క్వాంటిటీ ఓకే వరలక్ష్మి వ్రతంకి మనం వంటకాలు చేస్తాం కదండి నేనైతే ఎలా చేస్తాను అంటే వడపప్పు పచ్చి సెలివిడ ఫస్ట్లు మనం నైట్ పడుకున్నప్పుడే ఈ బూరెలకి గారెలకి పప్పులు వేరువేరుగా నానబెట్టుకుంటాం కదా మనకి ఇంకా ఈజీగా అవ్వాలంటే బూరెలు మనం మినప్పప్పు వరిపిండి కూడా కలుపుకొని వేసుకోవచ్చండి మినప్పప్పు ఒక కప్పు వేసుకుంటే వరిపిండి రెండు కప్పులు వేసుకొని కలుపుకొని మనం ఇలా పూర్ణం చేసుకుని పూర్ణాలతో బూరెలు వేసేసుకోవచ్చు అప్పుడు చక్కగా మనం గారెలకి రుబ్బు కొంచెం తీసేసుకొని గట్టిగా మిగిలిన రుబ్బులు వాటర్ వేసుకుని పట్టేసుకోవచ్చు ఒకే షార్ట్లో గ్రైండర్లో రెండు రెండు రుబ్బులు కూడా అయిపోతాయి అప్పుడు ఈజీగా అయిపోతుంది చూడండి నేను ఆయిల్ పెట్టుకున్నాను బూరెలు వేసుకోవడానికి ఓకే చూసారు కదా యాక్చువల్గా నాకు అది మనం బజ్జీలు వేస్తాం కదండీ అలానా మెల్లగా వదులుకోవాలి ఓకే లేదంటే ఇలా వేలతో ఇలా వదులుకోవచ్చు ఓకేనా చక్కగా వస్తున్నాయి కదా మీకు ఇంకొక చిట్కా ఏంటి అంటే బూరెలు ఎప్పుడైనా సరే మనకి కొంచెం డౌట్గా ఉండి అనేది వస్తాయా రావని అనుకుంటే చూడండి స్పూన్తో కూడా వేసుకోవచ్చు బూరెలు అది కూడా నేను చూపిస్తున్నాను అలా మెల్లగా జార విరుచుకుని వేసుకోవచ్చు చిట్కా ఏంటి అంటే బూరెలు అనేవి మనం వేసే పాత్రను బట్టి కూడా ఉంటాయండి ఇప్పుడు మనం స్టీల్ దాంట్లో వేసామనుకోండి బూర అనేది కింద అంటుకుని చీదేస్తుంది అంటే చీలిపోద్ది అలా కాకుండా మనం నాన్ స్టిక్ పాన్లో వేసుకుంటే బూరెలు అనేవి ఇలా చీదకుండా ఉంటాయండి చూసారు కదా చక్కగా మంచిగా కలర్ఫుల్గా అవుతున్నాయి కదా చిన్న మంట మీదనే మనం వేగించుకోవాలండి ఎందుకంటే అది ఫస్ట్ వేసుకున్నప్పుడు మనం కొంచెం మీడియం మంట మీదే పెట్టుకోవాలి హైలో పెట్టుకుని బూరు వేసుకుంటే ఏమవుతుందంటే అది కొంచెం చీదేయడానికి ఉంటుంది ఓకే చూసారు కదా అంటే మంట ఎక్కువ మీద ఏమవుతుంది అంటే అది కొంచెం వేస్తున్నప్పుడు కిందన టచ్ అయ్యి వేడి ఎక్కువ వేడి తగిలినప్పటికీ చీదుకుపోతుంది అంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది లోపల ఉన్న పూర్ణమంతా ఓకేనండి మీకు నచ్చిందా ఇలా చేయడం మీరు కూడా ట్రై చేయండి మీ బూరెలు ఎలా వచ్చినాయి అనేది నా కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇదనే కాదండి నేను చేసే ప్రతిదాన్ని మీరు ట్రై చేసిన కామెంట్ని షేర్ చేస్తారనుకుంటున్నాను ఓకే చూస్తున్నారు కదా చక్కగా వచ్చినాయి కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్